సీఎంటీవీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. టీఆర్ఎస్ యువజన విభాగంలో చేరిన 7వ డివిజన్ యువకులు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ చెందిన 30 మంది యువకులు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సోమవారం అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో చేరారు. 7వ డివిజన్ కార్పొరేటర్ వడ్లూరి రవి నాయకత్వంలో పార్టీ నియమావళికి ఆకర్షితులైన తామంతా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని యువకులు తెలిపారు. మరి 7వ డివిజన్లో మరి యూత్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతానికి ముందుకు వచ్చిన యూత్కి మరి సల్మాన్ రాజ్ మరి ఆధ్వర్యంలో జాయినింగ్కి వస్తాన యూత్కి ముందు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాను. మరి ఈనాటి సభా అధ్యక్షులు మరి సల్మాన్ రాజ్ గారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ మరి వడ్లూరి రవి గారు 7వ డివిజన్, మరి అదేవిధంగా గంగానగర్ పట్టణ కమిటీ అధ్యక్షులు వంగ వీరస్వామి గారు, మరి యూత్ మరి పట్టణ కమిటీ అధ్యక్షులు నరేందర్ గారు, మరి ఎఫ్సిఏ పట్టణ కమిటీ అధ్యక్షులు మరి చంద్రమోహన్ గారు, మరి కార్పొరేషన్ మరి కోఆర్డినేటర్ యూత్ కోఆర్డినేటర్ శ్రీధర్ బొల్ల శ్రీధర్ గారు, మరి టీఆర్ఎస్ పార్టీ 7వ డివిజన్ అధ్యక్షులు గోలి నాగేశ్వరరావు గారు, మరి జనరల్ సెక్రటరీ విజయ్ గారికి మరి ఒకసారి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకుంటూ మరి మేము సైతం మరి టీఆర్ఎస్ పార్టీలో చేరతాము, మేము కూడా ఈరోజు బంగారు తెలంగాణ పాల్పంచుతామని ముందుకొచ్చిన యూత్కి అందరికి కూడా మరొకసారి పేరు పేరున అందరు కూడా వందనాలు తెలియజేస్తున్నారు. చాలామంది ప్రతి క్షణము ప్రతిరోజు టీవీలో చూస్తున్నారు ఈరోజు తెలంగాణ ఎటువైపు పయనిస్తున్నారు. ప్రపంచ పటంలో దినదిన అభివృద్ధితో ఏదైనా ప్రదేశము ప్రాంతం ముందుకెళ్తున్నదంటే అది తెలంగాణ. తెలంగాణ సాధించిన తర్వాత చాలా మంది ఏమంటారంటే ఇప్పుడే కదా తెలంగాణ సాధించుకొని రెండు రెస్ట్ తీసుకొని మళ్ళీ పనిచేద్దామని చెప్పేసి ఎక్కడ కూడా ఆగలేదు. మరి ఏ రోజైతే తెలంగాణ సాధించుకున్నామో మరి తెలంగాణ తర్వాత ఎలక్షన్స్కి వెళ్దాం, తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే తెలంగాణను మరి ఒకటే ఎజెండాగా ముందు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సమితి పనిచేసినది, మరి దాన్ని గౌరవించి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని కూడా మరి గెలుపు మరి దానితో ఆగలేదు కేసీఆర్ గారు. మరి వారి నాయకత్వంలో మరి బెంగాల్ తెలంగాణ బంగారు తెలంగాణ వరకు మనం పయనిస్తున్నాము. మనకు కూడా ఉన్న ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ ఎమ్మెల్సీస్ రాజ్యసభ మెంబర్స్ మీరు చూస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు ఒక్కసారి ప్రజాప్రతినిధి కలిసినంటే మళ్ళీ ఎలక్షన్స్ వరకు కనిపించకపోతుంది. కానీ ఈరోజు వార్డు మెంబర్ నుంచి కార్పొరేటర్ దాకా మరి అదేవిధంగా మండలిలో మీకు తెలుసు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీ కానీ జెడ్పీ చైర్మన్ కానీ మినిస్టర్స్ కానీ అందరు కూడా ఈరోజు వాళ్ళ వాడకట్లలో కనిపిస్తున్నారు. ప్రతి క్షణము ఆ ఏరియాలో ఏం డెవలప్మెంట్ కావాలి, ఆ డెవలప్మెంట్కి ఏం నిధులు కావాలని చెప్పేసి మరి పైన నాయకత్వం ఏదైతే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉంటారో ఎమ్మెల్యే గారికి చెప్పడము, మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ వెళ్ళి సీఎం గారి దగ్గర కూర్చుకొని ఇమ్మీడియట్గా ఫండ్స్ శాంక్షన్ చేయడం. తెలంగాణలో 118 కాన్స్టిట్యున్సీలో మరి రామగుండం నియోజకవర్గం మీకు తెలుసు ఒక కార్పొరేషన్, మరి రామగుండం మండల్ ఇప్పుడు 2 మండల్స్ అయినాయి, అంతర్గా మండల్ పాలకుర్తి మండల్ అయింది. మరి ఈరోజు అభివృద్ధి జయంగా ముందుకెళ్తున్న మరి సోమారం సత్యనారాయణ గారు మీకు తెలుసు మరి అనుక్షణము మరి తెలంగాణలో మన రామగుండం ప్రాంతం ముందంజ ఉండాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తుంటారు, ఏ ప్రదేశమైనా బాగుపడాలంటే అక్కడ ఫస్ట్ యూత్కి చాలా బాధ్యతలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తొందరగా రియాక్ట్ అవుతారు, ఏదన్నా మీటింగ్ పెట్టాలన్నా కానీ ఏదన్నా ఈవెంట్ చేయాలన్నా కానీ ఇవన్నీ. ఎందుకంటే మనము తెలంగాణ ఉద్యమప్పుడు కూడా చూసినాం యూత్ వల్లనే ఈరోజు తెలంగాణ ఉంది. మరి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకున్నారు, వాళ్ళని చూసి అరే పిల్లలే తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు, మరి ఆత్మాహుతులు చేసుకున్నారు, ప్రాణాలు అర్పించినారు, మరి మేము సైతం అని చెప్పేసి ఎంప్లాయీస్ కానీ మరి అందరు కూడా సహకరించి ముందుకు రావడం జరిగింది. తెలంగాణ సాధించుకున్నారు. డివిజన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారికి స్వాగతం. స్టేజ్ పైకి రావాలని కోరుతున్నాను. టీఆర్ఎస్ పార్టీపై నమ్మకం ఉంచి మన ఎమ్మెల్యే గారిపై నమ్మకం ఉంచి ముఖ్యంగా మన ఇక్కడ అరుణన్న పై యూత్ పట్ల ఉన్న నమ్మకాన్ని మరీ ఇంత బలోపేతం చేయడానికి కృషి చేసిన మీ అందరికీ మాపై నమ్మకాన్ని ఉంచి ఈ యూత్ విభాగంలోకి జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి
పేరు పేరున వందనం అభివందనం. మీకు ఎప్పటికీ మేమున్నామంటూ ముందుకున్న మా అరుణన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ముఖ్యంగా యూత్కి కావాల్సింది ఉద్యోగ అవకాశాలు, మరియు వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పట్ల ముందుండి వారికి ఏదున్నా కూడా మేమున్నామని అందుబాటులో ఉండి ఏ అవసరం ఉన్నా వాళ్లకు మేమున్నామని చెప్పే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి అదే ఒక వ్యక్తి కాదు, అతను ఒక శక్తి, అదే మా అరుణన్న. ఎప్పటికీ అరుణన్న మీకు అండగా ఉంటాడు. అరుణన్నతో పాటు తన సైన్యం మేమందరం ఉన్నాం. మా ఈ డివిజన్ కార్పొరేటర్ కూడా మంచి యంగ్స్టర్ కాబట్టి ఇంకా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు. మా పట్టణ అధ్యక్షుడు నరేందర్ గారు కూడా మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఏ టైం అయినా కూడా మీరు మాకు ఫోన్ చేయొచ్చు, మా కాంటాక్ట్స్ అన్ని మీకు షేర్ చేస్తాం. ఎటువంటి సమస్య అని మీరు అంతేకాకుండా మీరు యూత్ డివిజన్లోకి వస్తున్నారంటే మా యూత్లోకి వస్తున్నారంటే ఇంకొకటి ఏంటంటే మీరు మీతో పాటు మీ ఏరియాలో ఏమైనా సమస్యలు ఉన్నా ఆ సమస్యల పట్ల మా దృష్టికి తీసుకురావాలి. అప్పుడే మీకు కూడా గుర్తింపు ఉంటుంది. మీకు గుర్తింపు రావాలంటే తప్పకుండా మీ పక్కన వాళ్ళకి కానీ, మీ అనుచరులకు కానీ, మీ ఇంటి పక్కన వాళ్ళకి కానీ, మీ ఏరియా వాళ్ళ ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యల పట్ల మీరు స్పందిస్తే మీకు కూడా గుర్తింపు, ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు అలర్ట్గా ఉంటూ ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళ సమస్యల పట్ల పరిష్కారం చూపుతూ ఉండాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో సాల్మన్ రాజ్ అధ్యక్షన జరిగిన ఇందులో వంగ వీరస్వామి, నరేందర్, చంద్రమోహన్, యూత్ కోఆర్డినేటర్ బొల్లం శ్రీధర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఉత్తర్వుల మేరకు బుధవారం అక్రమంగా లారీల ద్వారా తరలిస్తున్న 400 లీటర్ల పీడిఎస్ కిరోసిన్ పట్టుకుని గోదావరి కంటూటం సిఐకి అప్పగించారు. ధర్మారం మండలానికి చెందిన దుర్గం తిరుపతి ఈసాల తక్కలపల్లికి చెందిన డీలర్ సతిని నర్సయ్య వద్ద నుండి 400 లీటర్ల అక్రమ పీడిఎస్ కిరోసిన్ గోదావరికని గంగానగర్కు చెందిన గురిజాల చందు అనే వ్యక్తి లారీలో పోస్తుండగా పట్టుకున్నారు. ఈ కిరోసిన్తో పాటు లారీ 5 వ్యక్తులను గోదావరికని టూటౌన్ సేఖ అప్పగించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది సదానందగౌడ్, రవికుమార్, సదానందం, టూటౌన్ హెడ్ కానిస్టేబుల్ స్వామి ప్రసాదులు పాల్గొన్నారు. కాగా పేదలకు అందాల్సిన పీడిఎస్ కిరోసిన్ ను కొందరు అక్రమార్కులు వందలాది లీటర్లు ఇష్టానుసారంగా బ్లాక్ మార్కెట్ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు గట్టి నిఘా పెట్టి కొంతమంది అక్రమార్కులను గుర్తించి వారిపై కేసులు కూడా పెట్టడం జరిగింది. అయినా వారిలో భయం లేకుండా ఎదిచ్చగా అమ్మకాలు చేస్తున్న తీరును పోలీసులు ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నారు.